విశాఖ జిల్లా కొయ్యూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు విధులకు హాజరు కావడం లేదని గత కొద్ది నెలలుగా తాము 3-4 సార్లు ప్రత్యక్షంగా చూసామని తర్వాత ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా పట్టించుకోవడం లేదని కొయ్యూరు బీజేపీ జిల్లా సోషల్ మీడియా ప్రతినిధి అర్జున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా ఈ ప్రభుత్వంలోనే విధులకు హాజరు కాకుండా నెల నెల వేతనాలు తీసుకోవడం చూస్తున్నామని ఉన్నత స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే ఎంపీలు పర్యవేక్షణ కనీసం లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. గిరిజనులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని సరైన వైద్యం అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇది కేవలం ప్రభుత్వ పర్యవేక్షణ లోపమేనని దుయ్యబట్టారు. అర్జున్ రెడ్డి నేను బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్నర్ని అదే విధంగా జిల్లా సమాచార అఫీసర్ సభ్యుడిని కొయ్యూరు మండల కేంద్రంలో బీజేపీ గారి నిధులకు డుమ్మా కొడుతున్నారు. ఈ విషయాన్ని మేము గత కొద్ది నెలలుగా ప్రత్యక్షంగా ఆసుపత్రికి వెళ్ళి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఉన్నత స్థాయి అధికారులైన పిఓ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పిఓ గారు కూడా స్పందించిన దాఖలాలు లేవు. కొయ్యూరు మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 33 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అంటే కొయ్యూరు మండల కేంద్రానికి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం లేదు వైద్య చికిత్స చేయించుకోవడానికి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మందుల కొరత, అదేవిధంగా వైద్య సిబ్బంది నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది లేక వైద్యాధికారి విధులకు హాజరు కాకపోవడం ప్రధాన కారణం. ఇంత జరుగుతున్నా కూడా స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎంపీలు కానీ స్పందించిన పరిస్థితి కనబడలేదు. గిరిజనులు అన్ని రకాలుగా బలైపోతున్నారు. మొన్ననే రోడ్డు ప్రమాదంలో రోడ్డు ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్ల మొన్న పెదవలస ఘాట్లో ప్రమాదం జరిగి జీప్ యాక్సిడెంట్లో ఇద్దరు మరణించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వైద్యం సరిగా అందక ఇక్కడ కొంతమంది చనిపోతున్నారు. ఇలా అన్ని రకాలుగా గిరిజనులకే నష్టం జరుగుతుంది. అయినా స్పందించే నాదులే కరువు అయిపోయారు. కనీసం ఇప్పటికైనా మేల్కొని ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.